అంధజ్యోతి గలీజు రాతలట ఔటర్ పై కాకి లెక్కలు రోత కథనాలు మరి నువ్వేందో చెప్పరాదు వాళ్ళది రోత అయితే నువ్వు రాతలు రాయరాదు వాళ్ళది రోత అంటున్నావు కదా మరి నువ్వు 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 అద్భుతమైన లెక్కలు చెప్పు సింపుల్ క్వశ్చన్ మహారాష్ట్రలో వెయ్యి కిలోమీటర్ల లేన్ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుని వాళ్ళు పదేళ్లకి లీజుకి ఇస్తే ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై కోట్లు తీసుకుంటున్నారు వాళ్ళు పది సంవత్సరాలకి పన్నెండు వందల లేని కిలోమీటర్లు సారీ కిలో వెయ్యి లేని కిలోమీటర్లు మనది పన్నెండు వందల అరవై లేని కిలోమీటర్లు నువ్వు ముప్పై ఏళ్ళ లీజుకి ఇస్తున్నావు ఎంత ఉండాలి మరి ఏడు వేల కోట్లకు నువ్వు లీజుకి ఇచ్చినావు దీని దీనికి దీనికి ఒక్కదానికి ఆన్సర్ చెప్పరాదు ఇదే నమస్తే తెలంగాణ వారం రోజుల క్రితం ఏం రాస్తుంది ఏడు వేల కోట్లు వస్తున్నాట వీళ్ళు బ్యాంకులు వేస్తే ఆ బ్యాంకు నుంచి అంటే ఇంట్రెస్ట్ వస్తుందట నువ్వు ఆ ఏడు వేల కోట్లు తీసుకుంటున్నదే నాకు తందుకు మింగేస్తందుకు మళ్ళీ నువ్వు వేస్తావు ఓఆర్ఆర్ లీజుతో లక్షల కోట్లు నష్టమని ఏడుపు తానే లెక్కలేసుకొని అవే వాస్తవాలుగా ప్రచారం అడ్వాన్స్ కింద ఇచ్చిన ఏడు వేల మూడు వందల ఎనభై కోట్లకు ముప్పై ఏండ్ల వడ్డీ రాబడిపై మాత్రం గప్చు సిగ్గుండాలి కదా ఇది రాయడానికి ఏడు వేల మూడు వందల కోట్లట ఈయన రాగానే తీసుకుపోయి బ్యాంకులేస్తారట ఇది మనం నమ్మాలనా తెలంగాణలో వచ్చిన రాబడి ఏ ఏ దాని ద్వారా వచ్చిన రాబడిని ఎన్ని బ్యాంకులు వేసినావు నాయనను నువ్వు అవన్నీ నాకేసినావు బడ్జెట్ నాకేసినావు ఐదు లక్షల కోట్లు అప్పు చేసినావు నువ్వు దీన్ని తీసుకుపోయి బ్యాంకు లేచాట ముప్పై ఏళ్ళకి వడ్డీ వస్తుందట అసలు ఇది వడ్డీ వచ్చుడు కాదు నువ్వు ఇది ఏడు వేల మూడు వందల ఎనభై కోట్లు అన్నది నువ్వు తీసుకుంటున్న లెక్క సరైందేనా కాదన్న దానికి నువ్వు ఫస్ట్ ఆన్సర్ చెప్పాలా బ్యాంకు కాంపౌండ్ వడ్డీ ప్రకారం రెండు లక్షల నలభై ఎనిమిది వేల కోట్లు ప్రభుత్వానికి వస్తుంటే నష్టమేలా వార్షిక ఆదాయ వృద్ధి అంచనాను వారంలోనే ఐదు నుంచి పదిహేను శాతానికి పెంచేసిన అందజ్యోతి అత్యంత పారదర్శకంగా టీఓటీ టెండర్ల ప్రక్రియ అత్యధికంగా కోట్ చేసిన సంస్థకే లీజు అప్పగింత ఎన్హెచ్ఏఐ విధి విధానాలు పక్కాగా అమలు పదేళ్ళకోసారి లీజు పైన రాష్ట్ర ప్రభుత్వం సమీక్షిస్తుందట నువ్వు సమీక్షించేదానికి మరి పదేళ్ళకే పెట్టపోయినావు టెండరు ముప్పై ఏళ్ళు ఎందుకు పెట్టినావు దీనికి ఆన్సర్ చెప్పు నువ్వు బేస్ ప్రైజ్ని ఎందుకు రివీల్ చేస్తలేవు బయటకి ఎందుకు చెప్తలేవు మేము చెప్పాం అని అంటాడు అరవింద్ కుమార్ ప్రెస్ మీట్ పెడితే ఐఏఎస్ అరవింద్ కుమార్ ప్రెస్ మీట్కి రిపోర్టర్లు కెమెరాలు తీసుకురావద్దని ఎందుకు చెప్పిండు మీరు చూపించిన వీడియో చూడాలి ఆ వీడియోని రికార్డ్ చేయద్దాని ఎందుకు చెప్పిండు ఐఆర్బి అనే సంస్థ మీరు ఇచ్చిన సంస్థ అది దొంగ సంస్థనా కాదా దీనికి ఆన్సర్ చేయండి ఫస్ట్ ఈ కనీసం కామన్ సెన్స్ ఉండాలి కదా ఆయన అంటే ఏడు వేల కోట్లు తెచ్చాట బ్యాంకులు వేస్తాట బ్యాంకు నుంచి అట ఇంట్రెస్ట్ వస్తుందట ఆల్రెడీ ఐదు వేల ఐదు లక్షల కోట్లు అప్పు తెచ్చి పనికిమాలిన ప్రాజెక్టులకి దానికి దీనికి ఖర్చు పెట్టి మమ్మల్ని నాశనం చేసి పదమూడు వేల కోట్ల ఈఎంఐ కట్టాలి కాళేశ్వరానికి నలభై వేల కోట్లు మిషన్ భగీరథకు తెచ్చిన అది అది అప్పే గింత గలీజ్ గింత గలీజ్గా నువ్వు వార్తలు విషన్ కక్కితే ఎట్లా జనానికి ఆల్రెడీ వెళ్ళిపోయింది ఇది జనానికి ఈ ఈ లైన్ వెళ్ళిపోయింది కానీ నువ్వు ఎన్ని ఎన్ని నీకు నీ సరే నువ్వు నువ్వే ఎందుకు మాట్లాడుతున్నావు కన్సర్న్ మున్సిపల్ మినిస్టర్ అంటూ ఒక ఆయన ఉన్నాడు కదా కన్సర్న్ మున్సిపల్ మినిస్టర్ ఉన్నాడు కదా కేటీఆర్ నోరెందుకు ధరిస్తలేడు కదా ఇదే అవుటర్ మీద దమ్ముంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టమనండి నువ్వెందుకు రాస్తున్నావు ఇలా మున్సిపల్ మినిస్టర్ ఎందుకు మాట్లాడుతున్నాడో సమాధానం చెప్పండి కేసీఆర్ ఎందుకు మాట్లాడతలేడో సమాధానం చెప్పండి రాష్ట్ర ముఖ్యమంత్రి వేల కోట్ల రూపాయలు మింగిర్ర ఆరోపణలు ఉన్నాయి చలో ప్రెస్ మీట్ పెట్టండి మరి అదెందుకు శాతం అయితే లేదు అసలు ఈ నమస్తే తెలంగాణ పేపర్ పెద్ద దొంగ పేపర్ ఇది ఎందుకు అంటున్నా అంటే ఇక్కడ కేబిఆర్ పార్క్ దగ్గర ఇరవై ఒక్క ఫ్లోర్ల బిల్డింగ్ ఒకటి కడుతున్నాడు కనీసం సెట్ బ్యాక్ లేకుండా అసలు అది జేహెచ్ఎంసీ అధికారులు ఇమ్మీడియట్గా పోయి నిట్ట నిల్వను కూల్చేయాలి బాంబులు పెట్టి ఎందుకంటే అది అసలు అక్కడ పర్మిషన్స్ లేవు ఎందుకు గట్టిండా ఏడు వేల గజాలు ఉన్న భూమిలో ఏడు వేల గజాలు ఉన్న భూమిలో రెండు వేల ఏడు వందల గజాలు ఈ నమస్తే తెలంగాణ పేపర్ ఎండి దామోదర్ రావు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు వీళ్ళు ఆయన ఆ ఏడు వేల గజాల్లో నాకు మూడు ఫ్లోర్లకు అనుమతి ఇవ్వండి అని పోతే నీకు మూడు ఫ్లోర్లు లేని నీకు ముప్పై ఫ్లోర్లకు అనుమతి ఇస్తాం కానీ ఈ ఏడు వేల గజాల్లో సగం మాకు ఇవ్వని వీళ్ళు డిమాండ్ చేస్తే సగం వీళ్ళు తీసుకొని నమస్తే తెలంగాణ ఎండి దామోదర్ రావు ఉద్యోగి మీద వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయించి నమస్తే తెలంగాణ పేపర్ ఓనర్ ఎవరు కేసీఆర్ఏ ఫ్యామిలీదే ఇది అఫీషియల్గా ఫ్యామిలీదే దామోదర్ రావు అనే ఉద్యోగి మీద రిజిస్ట్రేషన్ చేయించి ఆయనకి మిగిలిన మూడు వేల గజాల్లో నువ్వు ఎన్ని ఫ్లోర్లలో వేసుకో అని దాదాపు లోపల ఐదు ఫ్లోర్లు పైన పదహారు ఫ్లోర్లకు అనుమతి ఇచ్చారు ఈయన ఈయన చెప్తున్నాడు ఇప్పుడు మనకు నీతులు